సముద్రంలో వేటకు వెళ్లి చిక్కుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు ఈ ఉదయం కొత్తపట్నం తీరం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బోట్ ఇంజన్ పాడైపోవడంతో సముద్రంలో చిక్కుకుపోయామని మత్స్యకారులు చెబుతున్నారు. మాండుసు తుఫాను ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలతో అరటి తమలపాకుల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తుఫాను కారణంగా గుంజర్లేర్లలో పూర్తి స్థాయిలో వరద నీరు రావడంతో తూములతో కూడిన వంతెనలు ఏర్పాటు చేశారు. కానీ వరద ఉధృతికి తూముల బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాండసు తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరులోని పలు మండలాల్లో వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. వాకాడ మండలంలోని గిరిజన కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. మరోవైపు తిప్పగుంటపాలెం ఉప్పుటేరు వాగు పొంగుతోంది. వాకాడ మండలంలో పులికాటి సరస్సు పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరులో రోడ్లన్నీ జలమయమయ్యాయి. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్ని శాఖల అధికారులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సూచించారు. గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచారు. అలాగే వరద ముంపు బాధితులకు భోజన సౌకర్యం కల్పించారు. రెండు చోట్ల తగ్గొట్టాము. ఆ చుట్టుపక్కల ఆ గ్రామానికి ఈ గ్రామానికి రాకపోతే